అందరికీ ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రేమణ దేవుని పిల్లలారా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి ఒక మాట ఆ మాటను గూర్చి మీతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఇంతకీ ప్రభు మాట్లాడినటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఒకసారి ఆ మాటను గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వారు పశ్చిమ రానుకే ఇలాగూ చేసిన ఏడల ఎండిన దానికి ఏమీ చేయదురో అని చెప్పాను ఆయన స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఎన్నో ఉదాహరణలు ఆయన చెప్పారు అవన్నీ కూడా చాలామంది అందరికీ అర్థం కావండి అవి వాటిని మనసు పెట్టి ఆసక్తితో చదివితేనే తప్ప అవి మామూలుగా అర్థం కావు మరి ఈ మాట కూడా చాలామందికి అర్థం కాదు వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన యెడల ఎండిన దానికేమీ చేయుదురో అని ఒక ఆలోచన ఆలోచనాత్మకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆ రోజు మరి యసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ ఆయన ఎరుసు వీధుల్లో ప్రయాణం చేసినప్పుడు ఆయన వెంబడి అనేక మంది స్త్రీలు ఆయన చేత మేరులు పొందినటువంటి స్త్రీలు ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఆయన పడి ఆయన పడుతున్నటువంటి ఆ శ్రమను చూసి భరించలేక తట్టుకోలేక వారు ఏడుస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఆయన ఈ మాట మాట్లాడారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం దానికి ముందు మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఓకే ఇది మనకు అర్థం కావాలంటే పిల్లరా ఆయన ఎందుకు ఈ విధంగా మాట్లాడారు ఎందుకు ఈ విధంగా ఒక ఉదాహరణగా మాట్లాడారో మనకు అర్థం కావాలంటే ఆ పైన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు కూడా మనం చదవాలి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పరుడని పర్వతములతోను మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు దాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడు చెప్పిన మాట వారు పశ్చిమరానుకే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వాళ్ళను చూసి ఆయన అక్కడ ఆగి మాట్లాడుతున్నారు అంటే దేని గురించి మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత దాదాపుగా మరో ముప్పై సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి ఒక సందర్భాన్ని గురించి ఆయన ఇక్కడ వారికి తెలియజేస్తున్నారు అంటే దాదాపుగా మరి చరిత్రలో అంటే సుమారుగా శకం డెబ్భైవ సంవత్సరంలో రోమన్లు ఇరుషులేము మీద దండెత్తారు అంటే అప్పటి మరి అధికారి అయినటువంటి టైటస్ అనే వ్యక్తి ఆ ఇరుశులేము నగరాన్ని పట్టణాన్ని నాశనం చేసి అక్కడున్న ప్రజలను ఎంతో హింసించి ఎంతో రక్తపాతాన్ని సృష్టించాడు ఎంతోమంది యూదుల్ని కొన్ని లక్షల మంది యూదుల్ని అక్కడ చంపేసి ఆ రక్తము మరి ఇరుశులేము వీధుల్లో ప్రవహించింది అన్నట్లుగా చరిత్రకారులు చరిత్రలో తెలియజేశారు అటువంటి గొప్ప హింస అటువంటి గొప్ప వధ మరి జరిగింది అన్నది వాస్తవం ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే యూదులకు చెప్పారు ఒకనొక సందర్భంలో దేవాలయంలో శిష్యులు ప్రభు ఈ దేవాలయం చూడు అంత అద్భుతంగా ఉందో అని ఆయనను చూపించినప్పుడు ఆయన చెబుతున్న మాట ఆ సందర్భం గురించే ఈ దేవాలయం మీరు చూ చూపిస్తున్నారు కదా ఇది కూలిపోతుంది రాతి మీద రాయి నిలవబడకుండా పడిపోయే దినాలు వస్తాయి అని ఏ విషయాన్నైతే ఆయన ముందుగా హెచ్చరించారో తెలియజేశారు అదే సందర్భాన్ని మరొకసారి ఆయన ప్రస్తావిస్తున్నారు ఆ సందర్భం గురించే ఇక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు అంటే సుమారుగా డెబ్బై సంవత్సరంలో క్రీస్తుకు డెబ్బై సంవత్సరంలో జరగబోయేటటువంటి ఆ గొప్ప హింస కొరకు ఇక్కడ కూడా ఆయన చెబుతున్నారు చెబుతూ ఆయన అంటున్న మాట ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చును అంటే ఆ దినాల్లో తల్లిదండ్రుల ఎదుటే బిడ్డల్ని అతి దారుణంగా కిరాతకంగా మరి చంపేస్తారు ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలను పోగొట్టుకుంటారు ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులను పోగొట్టుకుంటారు అప్పుడు అనుకుంటారంట బిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు అయ్యో నేను బిడ్డని కనకపోయినా బాగున్ను పాలిచ్చి పెంచకపోయినా బాగున్ను అందుకనే పిల్లలైన వాళ్ళు అంటే కనని గర్భములు పాలియైన స్థానములు అంటే పిల్లల్ని పాలిచ్చి పెంచని స్త్రీలు అలాగే పిల్లల్ని గర్భాన్న మోసి కనని గర్భములు దీనికన్నా ఉత్తమము ధన్యము అంటే మనం బిడ్డల్ని కని పెంచి ఈ విధంగా మనం పోగొట్టుకున్నాం కానీ కనకపోతేనే మంచిది అన్నట్లుగా ఆ రోజు అనుకుంటారు అని ప్రభు ముందుగానే చెబుతున్నారు తర్వాత మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతారు అంటే ఇంత హింసాత్మకంగా వీరి చేతిలో ఇన్ని బాధలు అనుభవించి ఇన్ని శ్రమలు అనుభవించి ఎంత దారుణంగా చనిపోయే బదులు పండ పర్వతాల దగ్గరికి వెళ్ళి కొండల దగ్గరికి వెళ్ళి మీరు మా మీద పడి మమ్మల్ని ఒకేసారి చంపేయండి మాకు మరణం ఒకేసారి వస్తే బాగుండు కానీ ఏంటి వీళ్ళు ఎంత హింసిస్తున్నారు ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా చంపుతున్నారు మమ్మల్ని అని వారు కొండల దగ్గరికి పర్వతాల దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటారు మీరు మా మీద పడిపోండి మీరు మమ్మల్ని చంపేయండి ఒక్కసారే మమ్మల్ని చంపేయండి అని ఈ దారుణమైన మరణం అనుభవించే కంటే ఒకసారి ప్రాణాలు పోతే బాగుండు అని కూనేటటువంటి దినాలు వస్తాయి ఎప్పుడు క్రీస్తు శాఖ ఉన్న సంవత్సరంలో అలాంటి దినాలను ఉద్దేశించి మాట్లాడుతూ వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయదురు అని ఒక ఆలోచనాత్మకమైన ఒక సందర్భాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే మరి పచ్చి మ్రాన్ అంటే ఏంటి ఎండిన మ్రాను పశ్చిమరాను ఎండినం రాను దీని అర్థం మనకు తెలిసినట్లయితే ఇక్కడ ఆయన విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో మనకు చాలా ఈజీగా అర్థమైపోద్ది అంటే పశ్చిమ రాను అంటే మనకు మన వాడుక భాషలో పచ్చని చెట్టు అని అర్థం చేసుకోవచ్చు అలాగే ఎండినం రాను అంటే ఎండిపోయినటువంటి చెట్టు పచ్చని చెట్టును మనం చూ తీసుకున్నట్లయితే ప్రిలరా పచ్చనిది అది ఫలిస్తుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంతో అందంగా ఉంటుంది కంటికి ఎంతో చక్కగా కనబడుతుంది అలాగే దానివల్ల దాని ఫలాలు అనేక మందికి ఉపయోగపడుతుంది అలాగే దాని నుండి వచ్చేటువంటి గాలి ఎంతోమందికి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే దాని నుండి చల్లని నీడ వస్తుంది వర్షము నుండి ఎండ నుండి కాపాడుతుంది ఆ నీడ అది పచ్చని చెట్టు వల్ల ఉపయోగాలు అలాగే మరి ఎండిన చెట్టు అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగము కూడా ఆ చెట్టు వల్ల ఉండదు మరి పచ్చని చెట్టునే ఇలాగ చేస్తే అంటే ఎలాగ చేయడం అంటే ఇప్పుడు పచ్చని చెట్టునే ఇది వద్దు ఇది అక్కరలేదు అని నరికి వేసినట్లయితే ఎండుని చెట్టుని ఉంచుతారా చెప్పండి రోడ్డు మీద ఎక్కడో ఒక పచ్చని చెట్టు చక్కని చెట్టు ఒక అందమైన ఫలభరితమైన ఒక చెట్టు ఉంది కానీ దాన్ని ఒక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇది అక్కర్లేదు ఎంత దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇది అక్కర్లేదని అనుకోండి మరి అలాంటప్పుడు ఒక పచ్చని చెట్టునే నరికించేసేటప్పుడు ఒక ఎండిన చెట్టు అక్కడ ఉంటే ఉంచుతారా అస్సలు ఉంచరు అలాంటి ఒక ఉదాహరణతో కూడు కూడినటువంటి మాట మరి ఇక్కడ పచ్చని చెట్టు ఏంటి ఎండిన చెట్టు ఏంటి అని మనకు అర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పచ్చని చెట్టుకి ఉదాహరణగా ఉన్నారు అంటే ఆయన ఎందుకు పచ్చని చెట్టుకు ఉదాహరణగా ఉన్నారు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమన్ ప్రభుత్వానికి ఆయన ఎటువంటి ఆటంకము కలుగజేయలేదు ఎటువంటి ఇబ్బందులు ఆయన బోధ వలన కానీ ఆయన చేసే పనుల వలన కానీ ఆ రోమా ప్రభుత్వానికి కానీ అధికారులకి కానీ సైన్యానికి కానీ ఆయన ఇబ్బందులు కానీ ఏవి కూడా ఆటంకం కానీ వాళ్ళు వాళ్ళతో తిరుగుబాటు కానీ ఈయన చేయలేదు ఈయన చేసిందల్లా శారీరక పోరాటం కాదు కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విడుదల కొరకు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి రాజ్యస్థాపన కొరకు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పోరాటం ఈయన చేశారు శరీర సంబంధమైన యుద్ధము కానీ శరీర సంబంధమైన పోరాటం కానీ లేకపోతే ఇస్రాయేలీల శరీర సంబంధమైన విడుదల కొరకు కానీ ఈయన ఎటువంటి పోరాటము చేయలేదు అర్థమవుతుందండి అందుకనే పిలాతు యేసుక్రీస్తు ప్రభుని నీవు యూదుల రాజువా అని ప్రశ్నించినప్పుడు ప్రభు అంటారు ఎస్ నువ్వన్నట్టు నేను రాజునే కానీ భౌతిక సంబంధమైన రాజును కాను నా రాజ్యం కూడా ఈలోక సంబంధమైనది కాదు భౌతిక సంబంధమైనది కాను కానీ నాది నా రాజ్యము ఆత్మ సంబంధమైనది నేను ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజ్యానికి నేను రాజుని అని యేసుక్రిస్తు ప్రభువారు చెప్పారు అప్పుడు పిలాతికి అర్థమవ్వకపోయినా సరే పిలాతే ఏమనుకున్నాడంటే ఈయన రాజు అయితే మనకి ఇబ్బంది అంటే శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన రాజ్యానికి రాజు అయితే మనకి ఇబ్బంది మన రౌమా సామ్రాజ్యానికి కానివ్వండి మన ప్రభుత్వానికి కానీ ఇబ్బంది ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఆయన ఉంటాడు మనతో యుద్ధం చేస్తాడు వీలైతే మనల్ని ఓడించి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు కాబట్టి కానీ ఈయనేమంటున్నాడు నేను వీరి సంబంధమైన రాజును కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఆధ్యాత్మిక సంబంధమైనది పరలోక సంబంధమైనది నా రాజ్యం అంటున్నాడు కాబట్టి ఈయన వల్ల మనకు ఎటువంటి నష్టము లేదు అందుకని పిల్లలతో యూదులతో అంటాడు ఈయన ఎందు ఏ దుష్కార్యము లేదు అంటే మీరు ఏదేదో ఈయన మీద నాకు చెప్పారు ఈయన ప్రజలను రచ్చగొడుతున్నాడని మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రచ్చగొడుతున్నాడని మీరు చెప్పారు కానీ ఈయన నేను పరిశీలించినప్పుడు ఈయన నేను ప్రశ్నించినప్పుడు ఈయన ఎందు నాకు అలాంటి దుష్కార్యము ఏది కూడా నాకు కనబట్టలేదు కాబట్టి ఈయన నేను విడిచిపెడతాను అని పిలాతో అర్థం చేసుకున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు రోమన్ ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉన్నారు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో మీకు ముందుకు తెలుస్తుంది అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు మరి వారి ప్రభుత్వాన్ని ఎప్పుడు నిరాకరించలేదు వారి అధికారాన్ని ఎప్పుడు కూడా నిరాకరించలేదు అందుకనే మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది పరిసయులు హిరోదీయులు ఇలాంటి వాళ్ళు వచ్చి బోధకుడ కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా పైస కైసరుకు పన్ను ఇవ్వాలా మనం అని అడిగినప్పుడు ఆయన వద్దు కైసరికి ఎందుకు చెల్లించాలని వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అనుకుని వచ్చారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు అలా వ్యతిరేకంగా మాట్లాడలే మాట్లాడలేదు కైసరువి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించండి అని ఒక మంచి మాట మాట్లాడాడు అలాగే మరొకసారి కూడా అరశకెలు అనే పన్ను వసూలు చేయవారు వచ్చి మీ బోధకుడు పన్ను వసూలు చేయడానికి పేతురు అడిగిన పేతురు వెళ్ళేది ప్రభువుకు చెప్పిన ప్రభు ఏమంటారంటే మనం పన్ను చెల్లించక్కర్లేదు అని అనలేదు ఆయన ఏమన్నారంటే నీ వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేయి అక్కడ ఒక చేప దొరుకుతుంది ఆ చేపలో శకలు దొరుకుతుంది అది తీసుకుని వెళ్ళి నువ్వు పన్ను కట్టు అంటాడు అంటే ఇలాగా మనం చూసినట్లయితే మరొక సందర్భంలో కూడా ఇన్ను కుడి చెంప మీద కుట్టువానికి నీ ఎడం చెంప కూడా తిప్పు అంటే అక్కడ కూడా సైనికుల గురించి రోమా ప్రభుత్వం గురించే మాట్లాడారు ఎక్కడ కూడా ఆయన శరీర సంబంధంగా వ్యతిరేకించండి ఈ రోమన్లని ఆయన బోధించలేదు ఆయన కూడా వ్యతిరేకించలేదు ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ రోమా సామ్రాజ్యానికి ఎలా ఉన్నారంటే పశ్చిమ రానుగా ఉన్నారు అంటే ఆయన వల్ల ఎటువంటి వ్యతిరేకత కానివ్వండి ఎటువంటి పోరాటం కానివ్వండి ఎటువంటి తిరుగుబాటు కానివ్వండి ఈ రోమా ప్రభుత్వానికి జరగట్లేదు కానీ ఆ దినాల్లో అనేక మంది వలన ఈ రోమా ప్రభుత్వానికి నష్టం వాటలింది చాలామంది తిరుగుబాట్లు చేశారు అనేక యుద్ధాలు చేశారు అనేక విప్లవాలు లేవనెత్తారు అనేక మంది గ్రూపులు లేచాయి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అవి నిలబడలేదనుకోండి అంటే అలా యేసు ప్రభు వారి వల్ల వారికి ఎటువంటి నష్టం కలగలేదు ఆయన అనేక మందికి మేలులు చేశారు అలాగే ఆయన మాటల వల్ల కానీ ఆయన ఉద్దేశాల వల్ల కానీ రోమా ప్రభుత్వానికి ఎటువంటి కీడు జరగలేదు ఆయన ఒక పచ్చని చెట్టుగా ఉన్నారు అలాంటి పచ్చని చెట్టుకే ఏ కీడు కలిగించిన ఆయనకే ఈ రోమా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు హింసిస్తుంది ఆయన వల్ల ఎటువంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఆ రోమా ప్రభుత్వం లేకపోతే సైనికులు ఎంత దారుణంగా హింసిస్తుంటే అంటే పచ్చని చెట్టుగా ఉన్న ఆయననే ఈ విధంగా హింసిస్తుంటే ఆ యూధుల్ని చెప్తున్నారు మీరు ఎండిన చెట్టు వారు లాంటివారు ఎందుకంటే మీ వలన ఈ రోమా ప్రభుత్వానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది మీరెన్నో తిరుగుబాట్లు చేస్తున్నారు మీరు వ్యతిరేకిస్తున్నారు మీరెన్నో యుద్ధాలు చేస్తున్నారు మీరెన్నో విప్లవాలు లేవనెత్తుతున్నారు చాలామంది ఆ దినాల్లో రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అనేక గొడవలు గొడవలు అయ్యేవి కొన్ని వందల సంవత్సరాల కాలం ఈ రోమన్స్కి యూదులకి యుద్ధాలు జరిగావి తిరుగుబాట్లు జరిగావి ఆ దినాల్లో మరి చాలా తలనొప్పి కార్యక్రమాలు జరిగాయి యూదుల వలన ఎందుకంటే వాళ్ళ నుండి వీరు స్వేచ్ఛ పొందాలని వారి చేతుల్లో నుండి వీరు విడుదల పొందాలని వాళ్ళు కోరుకొని తిరుగుబాట్లు చేశారు అందువలన మీకు మీ వలన వారికి ఎంతో నష్టం కాబట్టి మీరు ఎండిన చెట్టు వాటి చెట్టు లాంటివారు నా వలన ఎటువంటి కీడు లేకపోయినా నన్నే ఇంత దారుణంగా హింసిస్తుంటే మీ వలన ఎంతో తిరుగుబాటు ఉంది నష్టం ఉంది కీడు ఉంది వాళ్ళ ప్రభుత్వానికి అలాంటి మిమ్మల్ని ఎంత దారుణంగా హింసిస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోండి అనే ఉద్దేశాన్ని ఇక్కడ మాట్లాడతాం పశ్చిమ రానుకే ఇలాగూ చేసిన ఎడల ఏకీడు చేయనటువంటి అన్ని మేలులు ప్రతి ఒక్కరికి మేలు చేసేటటువంటి నాకే ఇంత హింస ఇంత శ్రమ వారు పెడుతుంటే మీ వలన ఎప్పుడూ వారికి అలాంటి మీకు ఇంకెంత ఇబ్బందికరంగా హింసిస్తారో ఇంకెంత దారుణంగా రాబోయే దినాలు అంటే సుమారుగా క్రీస్తుకం డెబ్బై సంవత్సరంలో రాబోయేటటువంటి ఆ శ్రమలో ఎంత దారుణమైన హింసగా ఉంటుందో ఎంత దారుణమైన శ్రమ అనుభవిస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆ దినాల్లో ఎలా ఉంటాయంటే గొడ్రాండ్రును కనని గర్భములను ధన్యములు అని చెప్పే దినాలవి అంటే పిల్లల్ని కనకపోతేనే మంచిది ఎందుకంటే కని పెంచి ఈ చేతులకు చేతులకిచ్చి ఆ వారి చేతుల్లో వీరిని బలై బలి చేసే కంటే మనం బిడ్డలను కనకపోతేనే మంచిది అలాగే ఇంత దారుణమైన హింసలు అనుభవించి చనిపోయబడి ఒకేసారి చనిపోతేనే మంచిది మీరు మా మీద పడిపోండి పర్వతాల దగ్గరికి వెళ్ళి కొండల దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని కప్పేయండి మా మీద పడి మమ్మల్ని కప్పేయండి మిమ్మల్ని చంపేయండి అనే విధంగా మాట్లాడుకున్నటువంటి మాటలు ఆ రోజుల్లో వినబడతాయి అని ప్రభు చెప్తున్నారు అంటే అలాంటి సందర్భంలో వారు పశ్చిమరానికే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదు అంటే ఆయన ఒక పచ్చి మ్రానుగా అందులోను కూడా ఆయన ఎరుసలేం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దినాల్లో ఆధ్యాత్మికమైన పచ్చదనం ఇంకా ఉంది అంటే జీవం కొరకు నిత్య జీవం కొరకు ఆశాభావం అలాగే నిరీక్షణ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక పచ్చని చెట్టుగా అనేక మందికి ఇతరులకి అలాగే ఈ రోమ సామ్రాజ్యానికి కూడా ఎటువంటి నష్టం ఆయన వలన ఎప్పుడు కలగలేదు అంతా మేలే జరిగింది అలాంటి మేలు చేసిన ఆయనకే ఇంత హింస ఎదురవుతుంటే ఎప్పుడూ ఇతరులకి కీడి చేద్దాం ఇతరులకి హాని చేద్దాం అనే ఆలోచనలతోనూ ఆ మనసుతోనూ ఉన్నటువంటి మీకు ఎలాంటి దుర్దినాలు రాబోతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి అందుకనే నా కోసం ఏడవకండి మీరు నా కోసం ఏడవద్దు నేను ఎలాగో ప్రాణం పెట్టడానికే వచ్చాను హింస అనుభవించడానికి వచ్చాను శ్రమ పొందడానికే వచ్చాను కాబట్టి నా కోసం మీరు ఏడవద్దు మీ కోసం మీరు ఏడవండి ఎందుకంటే మీ మీదకు అలాంటి భయంకరమైన దినాలు వస్తున్నాయి వారు నాకే ఇలా చేశారంటే మీకు ఇంకెలా చేస్తారు అనే ఆలోచించే విధంగా వారికి ఒక విషయాన్ని ఆయన అక్కడ ఉదాహరణగా మాట్లాడారు అర్థమైందండి మరి ఇలాంటి మాటలు మనకు అర్థమైనప్పుడు ఆయన ఉదాహరణలు ఆయన చెప్పినటువంటి సంగతులు మనకు ఈ విధంగా అర్థమైతే బైబిల్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు నేను ముందుకు ఒక్కొక్కటిగా తీసుకొని వస్తాను కాబట్టి నా వీడియోలు మీరు చూస్తూ ఉండండి మరింతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తాను థ్యాంక్ యూ